బాబు తాగడానికి నీళ్ళు లేక ఇన్నేళ్లుగా ఊరు అల్లాడిపోయింది. తమ నడుం కట్టి గవర్నమెంట్ వారితో పోరాడి నీళ్ల ట్యాంక్ ఏర్పాటు చేయించారు. మీరు చేసిన ఈ మంచి పనికి ఏం చేసినా ఈ ఊరు మీరు రుణం తీర్చుకోలేదు బాబు. మీరు అనుకుంటున్నంత గొప్ప పని నేనేం చేయలేదు. ఈ ఊరు ప్రెసిడెంట్ గా నా బాధ్యతను నెరవేర్చాను అంతే బాబు. ఎట్టాగొట్ట తమ హయాంలోని ఈ ఊరికి ఓ ఆసుపత్రి కూడా వచ్చి ఏర్పాటు చేశారంటే వచ్చే ఏటకి మన ఊళ్ళో ఆసుపత్రి కూడా వచ్చి ఏర్పాటు చేస్తాను సరేనా? సంతోషం బాబు. నాది ఉడుం పట్టే ఈ ముంత నా చేతికి వచ్చే వరకు చచ్చిన వదలను. మర్యాద గైబు, లేకపోతే కన్న తలవని కూడా చూడు, చేయి కొరికి తీసుకెళ్తాను. ఏంటక్క గొడవ బజార్లో? రాను వీడితో పాటు నీకు కూడా బుద్ధి లేకుండా పోతుంది. అదిగా తమ్ముడు, ఈ సత్యనాన్ని చెరుకు ఫ్యాక్టరీలో ఉద్యోగానికి పెట్టావా? అది మానుకుని ఇంట్లో కూర్చున్నాడు. ఫోన్లే నా కర్మ అని ఊరుకున్నాను. దేవుడు కోసం పెట్టిన హుండీ తీసి పారిపోతున్నాడు రా. ఎరా కాళ్ళు చేతులతో ఇవ్వడం బతకాలం లేదా? అది కాదు మావయ్య. నర్మయ్య ఎందుకు పని మానేశావు? ఎలా చేయమంటావు? ప్రెసిడెంట్ కు మేనాలోనే ఉండి ఫ్యాక్టరీలో కూలి పని చేయడం అవమానంగా ఉంది. ఆహా, నువ్వు చదివిన చదువుకు కూలి పని కాకపోతే కలెక్టర్ ఉద్యోగం వస్తున్నావు కనవా? పనికి మారిన సన్నాసి, ఎన్నిసార్లు ఏ ఉద్యోగంలో పెట్టినా వారం తిరగకుండా మానేయడం, ఊరి మీద పడి బలాదూరులు తిరగడం. ఆఖరిసారి చెప్తున్నాను, మర్యాదగా ఫ్యాక్టరీకి వెళ్ళు, లేదా ఎముకలు విరగొట్టి ఎరువుల్లో కలిపేస్తాను. జాగ్రత్త వెళ్ళా. ఇదిగో రంగమ్మ, పొయ్యి మీద పాలు పెట్టా పొంగిపోతాయేమో చూడు, అమ్మాయి గారికి సరుకులు ఇచ్చేస్తా. అట్టగనమ్మా. ఏందా చూపు, పోలీసు దొంగని చూసినట్టు. నువ్వు చేసే దొంగ పని నీకు తెలుసన్నమాట. ఏంట్రా తెలిసేది? నేనే ఊరోళ్ళ సొమ్ము తీసుకెళ్తున్నానా? నా కన్న కొడుకు సొమ్ము నా కన్న కూతురికి తినటానికి 4 గింజలు తీసుకెళ్తున్నా, అది తప్ప? ఆహా, ఆ మాత్రం స్వతంత్రం నాకు లేదంటే చెప్పరా? నేను ఇవ్వాలే కట్టుబట్టలతో కాశీకి వెళ్ళిపోతాను. కన్న కూతురికి చెయ్యకూడదని కాదు, చేస్తే తప్పని కాదు. నువ్వు ఏళ్ల తరబడి ఇట్టా వాయనాలు తీసుకుని వెళ్తుంటే నీ అల్లుడు ఆయన కొడుకు తిని తిరగడం మరిగి కష్టపడడం మానేశారు. అది ఎవరికి నష్టం నువ్వే ఆలోచించు. అనమా, రోజు రోజుకి నా ఫ్యామిలీకి నేనంటే అసలు లెక్క లేకుండా పోతుందండి. అనమా, ఏమే అనమా. ఎందుకయ్యా అట అరుస్తావు వాతలు పెట్టిన గొడ్లాగా, ఇక్కడే ఉన్నాగా. అరుపు కాదే బలుపు, నీ ఒంటి బలుపు. ఇదిగా నే కట్టుకున్న గుడ్డం చూస్తే తెలుస్తుంది. అసలు ఈ పోతురాజు ఎవడే? నీకు మొగుడు. అదే నా కర్మ. నర్మాయ్, నాలాంటి మాజీ జమీందారి వంచిపోడు. అన్నం ఏడిగా లేకపోయినా గుడ్డలు ఇస్త్రీ లేకపోయినా ఒప్పుకోవడం సంగతి నీకు తెలీదో? నువ్వు తగిలించుకుంది ఇస్త్రీ గొడ్లే, కళ్ళు పెట్టుకుని చూసుకో. అమ్మ నా డింగ్రీ పెళ్ళామా? నాకే డింగ్రీ ఇద్దాం అనుకుంటున్నావా? ఇది ఇస్త్రీ చొక్క, ఆల్ రైట్. ఇది ఇస్త్రీ పంచ, ఆల్ రైట్. మరి షెడ్డి సంగతి ఏంటమ్మా? దీని స్త్రీ ఏమైనట్టు కాకెత్తి పోయిందా? ఏనాయనా, రాత్రి తాగింది దిగలేదా? పిల్ల మీద కేకలేస్తున్నావు. కేకలేయటం కాదే అత్తమ్మా, నీ కూతుర్ని కర్రీ చేసి కొరికేసిన పాపం లేదు. పిచ్చి కుక్క ఏమన్నా కరిసిందేమే? ఏం పాడో. ఇస్త్రీ లేని చెడ్డి వేస్తుందంటే అదమ్మా. నువ్వు మాత్రం ఈ చెడ్డి సంగతి మర్చిపోబాక. ఆగు, నువ్వు మాత్రం అది వేసుకోలేదని మర్చిపోబాక. దారిలో ఎక్కడైనా పంచుడిందంటే చస్తారు జనం చూడలేక. మర్యాదగా డబ్బులు తీ, లేకపోతే ప్రాణాలు తీస్తాం. కావాలంటే ప్రాణాలు తీసుకోండి, డబ్బులు మాత్రం తీయను. పొడుస్తా. పొడిస్తే అరుస్తా. అరిస్తే పొడుస్తా. పొడిస్తే కరుస్తా. అవును, వాళ్ళు మిమ్మల్ని ఎందుకు కొట్టడానికి వచ్చారు? కొట్టడానికి రాలేదు. మరి కొడవడానికి వచ్చారు. వాళ్ళకి మీ మీద ఏమన్నా పగ? అబ్బే అలాంటిదేం లేదు. వాళ్ళెవరో నాకు తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు. నేను పొద్దుటే సంతకెళ్ళి నా పనులన్నీ ముగించుకుని మొత్తం డబ్బు మూట కట్టుకుని బొడ్లో దోపుకుని నా మానా నేను వచ్చేస్తున్నాను. వస్తా ఉంటే కొంత దూరం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా నాతో కలిసి మాట్లాడుతూ వచ్చారు. సరిగ్గా అంకాలమ్మ గుడి దగ్గరికి వచ్చేసరికి వెనకాలే ఒకడు మెడ మీద టపీయమని కొట్టాడు. వెనక్కి తిరిగి చూశాను. ఎందుకు కొట్టేవు అన్నాను. సరదాగా అన్నాడు. చూడు తమ్ముడు, తప్పు కదా,
నీ వయసేంటి, నా వయసేంటి, నీకు నాకు మధ్య సరదా ఏంటి అన్నాను. మళ్ళీ టపిమని కొట్టాడు. నిజం చెప్పొద్దు, నా కోపం వచ్చింది. ఈలోగా ఒకడు ఇంత తప్ప ఇంత బారు కత్తి తీసుకుని మీదకొచ్చి మొత్తం నీ బొడ్లో ఉన్న డబ్బులు ఇస్తావా లేకపోతే నరికేయమంటావా అన్నాడు. అప్పుడు గాని ఈ మట్టి పొరకు తెలిసి రాలేదు వాళ్ళు దొంగలు మొత్తం నా దగ్గర ఉన్న డబ్బుని కాజేయడానికి వచ్చారని. ఇంతకీ మీ దగ్గర ఎంత డబ్బు ఉంది? 9 రూపాయలు. భలే వారండి, 9 రూపాయల కోసమా ప్రాణాలకు తెగించి పరిగెత్తారు? సమయానికి నేను రాకపోతే ఏమైంది అది? 9 రూపాయలు ఎక్కువ, మీ ప్రాణాలు ఎక్కువ? 9 రూపాయలే ఎక్కువ బాబు. ఎందుకంటే ఈ బొందిలో ఉన్న ప్రాణాలు నాయి, పోయినా పర్వాలేదు. కానీ బొడ్లో ఉన్న డబ్బు పరాయోడిది. అవును బాబు, మా పక్కింటి పోలయ్య గాడు కోడిపెట్టను అంపెట్టమంటే సంతకు తీసుకెళ్ళాను. ఆ డబ్బులన్న మాట ఇయ్యి. ఈ డబ్బులు పోయినాయి అంటే నాకు మాట రాదు? ఆడి దగ్గర నా పరువు ఏమైపోద్ది బాబు? ఈ సత్య ప్రాణాలు పోయినా ఊర్చుకోగలడు, కానీ పరువు పోతే మాత్రం ఒప్పుకోలేడు బాబు. అమ్మతో ఇంతకీ మీ దేవురు బూర్లుపాలెం తామది దుర్గ సముద్రం రండి దించి వెళ్తాను. దీని మీద అబ్బో ఇట్లాంటి బండి ఇంతకు ముందు ఎక్కింది లేదు బాబు. పర్వాలేదు రండి. ఎక్కండి. తప్పదా? ఎక్కండి బాబు. కాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి? ఆ చక్రాల పక్కన పెడలుందిగా, దాని మీద పెట్టుకోండి. వద్దురా బాబు, చక్రంలో చిక్కుపోతే మళ్ళీ చక్రం చిక్కొద్ది. ఇలా పట్టుకుంటాను. బాబు దుర్గ సముద్రం పేషెంట్ విజయబాబు గారు చాలా మంచివారట, ఎవరికే తెలుసా బాబు? నేనే ఆ విజయబాబుని. ఆపడు బాబు, ఆపడు. ఏమైందండి? అయ్యో బాబు బాబు, ఒక్కోసారి దొంగోళ్ళు కూడా మంచి పని చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది బాబు. ఎప్పటి నుంచో తమన్న కలవాలనుకున్నాను, ఇలా కలిశాను బాబు. ఆ కనపడుతుంది చూడండి, అరటి మొక్కలను పాక, అదే బాబు మన ఇల్లు. రండి బాబు, కాస్త మధ్య తగిలితే కానీ. ఇంకోసారి వస్తానండి. ఉంటాను బాబు. ఇదిగో బాబు, తమకు సంతలో పశువులు కొనాలన్నా అమ్మాలన్నా ఈ సత్యని జ్ఞాపకం పెట్టుకోండి, మన పని అదే. అలాగే. చలో బాబు. ఏం సత్య, ఎవరా మనిషి? మన స్నేహితుళ్ళే. ఆసామాసి మనిషి కాదు, దుర్గ సముద్రం పేషెంట్ విజయబాబు. సూరయ్య బాబు గారు కొడుక. అంత గొప్పవారు నీకెట్లా తెలుసు? నీ 9 రూపాయల గురించే నాకు పరిచయం అయ్యాడు. అదెట్టా? అదంతా పెద్ద కథగానే, ముందు నీ డబ్బులు తీసుకో. ఇగో ఇగో కాగితాల్లో నోట్లు పెట్టుకో, చూడు. 5 6 7 8 9 అమ్మాయ్యా. మామయ్యా ఎలా ఉంది నా గోరింటాకు? ఇలా నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? గట్టిగా వాటేసుకుని కొరికేయాలనిపిస్తుందా? కాదు, దిష్టి బొమ్మలా చేలో చెట్టు కట్టేద్దాం అనిపిస్తుంది. అవును, ఇంతకీ పరీక్షలు ఎలా రాసావు? అద్దరు కొట్టేశారు. అయ్యో చూడు మావయ్య, జారిపోయింది. 1000వా? వయసు పెరిగే కొద్దీ ఒంటి మీద బట్ట నిలవడం లేదు, ఏమిటి కథ? అదే నీ చూపు మహిమ, నువ్వు కళ్ళెత్తి చూసేసరికి జారిపోతుంది. చూడు మావయ్య, మళ్ళీ జారిపోయింది. సర్దవా? ఇదిగో కావాలని జారేసుకుని సర్దమన్నావంటే తంతాన్ జాగ్రత్త. మావయ్య నువ్వు పై చేస్తుంటే ఎంత హాయిగా ఉందో తెలుసా? ఉంటుంది ఉంటుంది. పట్నం వెళ్ళి చదువు నేర్చావో లేదో కానీ ఇది మాత్రం నేర్చుకున్నావు. నీకు నేర్పనా? నేర్పుతా. నువ్వు చేస్తావున్న పని సీమాలక్ష్మి లాంటి గోవితల్ని కట్టికోడు కమ్మేస్తావా? కాలే ఊరుకోవయ్యా, ఇది ఒట్టుపోయిన కొట్టు, కట్టికోడు కమ్ముకోక ఏం చేసుకోమంటావు? రే తప్పురా, ఇది ఇప్పుడు ఒట్టిపోయి ఉండొచ్చురా, కొన్నేళ్లుగా నీకు పాలిచ్చిన తల్లిరా. కూడెట్టాల్సి వస్తాని వయసు అయిపోయిన తల్లిని ఇంట్లోంచి తరిమేయడం ఎంత పాపం, దీన్ని అమ్మేయడం కూడా అంతే పాపం రా. నా మాట ఎన్రా, ఇంటికి తోలికెళ్ళి. ఎందుకు గడిదండగా? పనికిమాలను కొట్టి ఇంటో పెట్టుకుని పూజించేంత గొప్ప గుణం మాకు లేదు. నీకుంటే ఆ డబ్బు నువ్వే ఇచ్చి తొలిగిపో. దండాలు పేసిన బాబు గారు నమస్కారం. నమస్కారం బాబు. నమస్కారం. అతనికంటే ఓ 50 ఎక్కువ ఇస్తాను, ఆవును నాకు ఇవ్వు. సంతోషంగా తోలికరండి బాబు. ఆవును మా పశువులు కొట్టడానికి తోలించు. అట్టగ బాబు. మీలాంటి మంచి మనసు ఉన్నవాడని ఆ దేవుడు ఎప్పుడు చల్లగా చూస్తాడు. అవును బాబు, తమరేంటి ఇలా వచ్చారు? మీకోసం వచ్చాను సత్య గారు. ఓ 4 మంచి పాడిగేదెలు కావాలి. అలాగే కొందాం. కాకపోతే బాబు ఇవాళ సంతకి మంచి గేదెలు ఏం రాలేదు,
ఓ నాలుగు రోజులు ఓపిక పట్టండి. పక్క ఊళ్ళని చూసి ఓ వారం రోజులు తిరగకుండా మంచి గేదెల్ని బేరం చేసి తోలి పెట్టే బాధ్యత నాది. ఏమంటారు మీరు? ఇంత చెప్పాక ఇంకేమంటాను? అలాగే కనివ్వండి అమ్మా. నేను ఫస్ట్ క్లాస్ పాస్ అయినమ్మా. ఓన్లేమ్మా, మీ మామయ్య కష్టపడి చదివించినందుకు వాడు పరువు నిలబెట్టావు. చాలే ఊరుకోవే, ఆడేదో పరాయాడైనట్టు పరువుగిరువు అంటావు. ఏంటమ్మా ఎందుకంటే నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడే నా తెలివితేటలన్నీ తైలంగా మార్చేసి దింపేశాను ఈ బుర్రలో. అందుకేనేమో మీకు అసలు తెలివితేటలే లేకుండా పోయినాయి. చీ 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 చాచా చాచా చా, ఛాన్స్ దొరికితే చాలు వదిలిపెట్టకదంటే అసలు నిన్ను. అబ్బా నీ బ్యాండ్ మేడం ఆపు నాన్న. అమ్మ అమ్మ, నా ఫ్రెండ్స్ అందరూ టీచర్ ట్రైనింగ్ లో చేరుతున్నారు, నేను చేరుతానమ్మా. నాకేం తెలుసే, మీ మామయ్యని అడుగు, వాడు ఒప్పుకుంటే వెళ్ళు. వాడు ఒప్పుకునేది ఏమిటే, నే చెప్తున్నా విను. ఇదిగో చూడుకోవాళ్ళ, ఇక నుంచి నువ్వు చదువు గిదువు కట్టి పెట్టేయాలి. మాఘమాసంలో మంచి ముహూర్తం చూసి వాడితో నీకు మూడు ముళ్ళు వేయించేస్తా, హాయిగా కాపురం చేసుకుంది గాని. అబ్బో అబ్బో, ఎంత సిగ్గొచ్చేసిందే, కాస్త దాచుకో శోభనానికి. నేను ఎక్కడికి పోతానే, మనవండి ఎత్తుకోవద్దు. గురు గురు, నీ మొగలవు. ఏ మూగి ఇట, నీ మొహాలు చూస్తే అట్టగా అంటది. నేను సింగిల్ గా ట్రై చేస్తాను చూడండి. ఏ మూగి, అయ్యో బాబోయ్, నన్ను ఓకే చేసింది. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి వచ్చేస్తాను. అమ్మ మూగిదనా నిన్ను? ఎక్కడికి వెళ్తావే? ఆసుపత్రి కోసం అర్జీ పెడదాం. అట్టగ బాబు, నేను వస్తాను. నా కూతురికి అన్యాయం జరిగిపోయింది బాబు. ఏమ్మా ఏం జరిగింది? మీ బావ మరిది రంగ నా మూగ కూతురి బతుకు బుక్కి పాలు చేశాడు బాబు. రాస్కల్, ఏమిటా నువ్వు చేసిన పని? మావయ్య, నువ్వు అనవసరంగా నా విషయంలో జోక్యం చేసుకోవద్దు. ఆ తర్వాత మర్యాదగా ఉండదు. నీ మర్యాద ఎవడికి కావాలరా? ఇది మన ఇంటి సమస్య కాదు, ఈ ఊరి సమస్య. ప్రెసిడెంట్ గారు చేయాల్సిందే చేశాను. ఇలాంటి పశువులు ఉండాల్సింది ఊళ్ళో కాదు, జైల్లో. ఇన్స్పెక్టర్ గారు తీసుకెళ్ళండి. ఏదో ఒక రోజున జైలు నుంచి తిరిగి వస్తాను, నీ అంత చూస్తాను. నువ్వు ఎన్నిసార్లు తలబాదినా నేను తీయనంటే తీయను. లేకపోతే ఆ దుర్గ సముద్ర ప్రెసిడెంట్ ఏదో గేదెలు కావాలన్నాడని రాత్రి పగలు ఇలా తిరిగితే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? ప్రెసిడెంట్ అంటే పెద్ద ప్రెసిడెంట్, ఆయన కేవలం కొమ్ములున్నాయా? ఆయన అంటే ఇంత ఇదైపోతున్నా? రేపు నువ్వు మంచు అనపడితే ఆయన వచ్చి చూస్తాడా నాన్న? నేను మీ నాన్న కాదండి, నేనే దుర్గ సముద్ర ప్రెసిడెంట్ని. మా నాన్న ఏమో అనుకుని. పర్వాలేదండి, మీ నాన్నగారు ఎప్పుడు వస్తారు? మీ గేదెల కోసమే నాయుడు గారింటికి వెళ్ళాడు, ఇప్పుడే వచ్చేస్తాడు. రండి లోపలికి రండి. కూర్చోండి కూర్చోండి. ఏం కాదులేండి, కూర్చోండి, ఇప్పుడే వస్తాను. ఒరి కృష్ణ ఇట. ఏంటక్క? ఆ మీసాల నాయుడు గారి ఇంటి దగ్గర మా నాన్న ఉంటాడు, నువ్వు వెంటనే వెళ్ళి దుర్గ సముద్ర ప్రెసిడెంట్ గారు వచ్చారు, త్వరగా రమ్మని చెప్పు. మజ్జిగ తీసుకోండి. ఏమనుకోకండి, వచ్చింది మీరేం తెలియక నోటికొచ్చినట్టు ఏదేదో వాగాను. అబ్బే మీరేం తప్పు కానలేదండి,
ప్రెసిడెంట్ అట, పెద్ద ప్రెసిడెంట్. ఆయన కేవలం కొమ్ములున్నాయా అన్నారు అంతే. నిజంగా నా కొమ్ములు లేవండి, ఒట్టు. నమస్కారం బాబు. నమస్కారం. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను. ఫోన్లండి బాబు. ఆ గేదెల దయవలన్న తమరు మా గడపలో కాలు పెట్టారు బాబు. ఆ శ్రీకృష్ణ భగవానుడు కుశేలుడి ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉంది. అమ్మతోడు భలేవరే, అవే మాట్లాండి. ఇంతకీ గేదెల విషయం ఏంది? ఖాయం చేశాను బాబు, రెండో మాట అనకుండా 2.5 ఖాయం చేశాను. అయినా సరే మనకు లాభమే. తమరు కూడా వచ్చి ఒకసారి గేదెలు చూశారంటే ఇంటికి తోలేస్తాం. మీరు చూశారుగా, అది చాలు. ఇదిగోండి ఈ డబ్బులు, మీ చేతులతోనే వాళ్ళకి ఇచ్చేసి గేదెల్ని పాలేతో తోలించండి. పాలేరెందుకు బాబు, కూల్దండగా, నేను తోలుకొస్తాను. అలాగే ఇదిగోండి మీ కమిషన్. జేబులో పెట్టండి. ముందు డబ్బు జేబులో పెట్టండి బాబు. మీ దగ్గర నేను డబ్బు తీసుకోవడం ఏంటి? అది కాదండి. వద్దు బాబు, నీ డబ్బుల కోసం మీకు పనిచేసి పెట్టడం లేదు. ఆ రోజు నా ప్రాణాలు కాపాడారు, దానికి నేను మీకు ఎంత చేసినా తక్కువే బాబు. వద్దు బాబు. సరే నేను వస్తాను. వెళ్ళొస్తాను. ఉండండి బాబు, తొలిసారిగా ఇంటికి వచ్చారు, కాస్త ఫోన్ చేసేయాలండి. అది కాదండి. వద్దు బాబు, మీరేం చెప్పొద్దు. అమ్మా లక్ష్మి, నువ్వు ఖుషిగా ఉన్నప్పుడు చేస్తావే కోడుకూర, అది చేసి కుమ్మెత్తిపోయేటట్టు పప్పు చెరకాయ ఎండి చేప తెప్పిస్తాను, ఎప్పుడు పెడదు గానీ. బాగుంటది బాబు. ఒకసారి ఆ తర్వాత మాడదాం, ముందు కానీ కానీ. అది కాదు నాన్నా, ఒకసారి ట్రా. ఏంటమ్మా, నేను పక్కన ఉంటే తప్ప వంట చేయలేదు. ఏంటి నాన్న నువ్వు? నిన్ననే కదా బియ్యానికి డబ్బులు లేకపోతే ఎదురింటి పోలే మామ దగ్గర నూకలు తెచ్చి గింజ కాచు తాగాం, ఇప్పుడు ఇన్ని చెప్పావు, ఎలా చెయ్యాలి? నిజమేనమ్మా, ఆ బాబు వచ్చే సంతోషంలో ఆ సంగతి మర్చిపోయాను. ఇప్పుడు ఎలాగమ్మా? ఏమో నాకు తెలీదు, ఈ పూట కూడా గంజే కాచాను. పచ్చడి తప్ప మరేమీ లేదు, అదే పెడదామా? అమ్మో గొప్ప ఇంటి పెట్టమ్మా, అసలు మన ఇంట్లో భోంచేస్తారంటే గొప్ప. అట్లాంటిది గింజట్ట తాగుతాడమ్మా, బాగుండదు. సత్య గారు ఇలా రండి. ఏంటి బాబు? మీరేమీ అనుకోకండి, నేను కొంచెం అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. ఇంటికి కడతారా? బాలెటోరే, ఉప్సాబ్కేమో కుర్రను పంపించింది, పప్పు సారేమో పొయ్యి మీద పెట్టింది. తమరు అలా కూకోండి, నేను వెళ్ళి కోటికి బొచ్చి పీకేసి ఇచ్చేసి వచ్చేస్తాను. అది కాదండి, నేను ఎండాకాలం మధ్యాహ్నం భోంచేయను, గంజి మాత్రమే తాగుతాను. ఓ భలే సిక్కు వచ్చి పడిందే. సర్లేండి, తమను బలాత్కారం చేయడం నాకు ఇష్టం లేదు, గింజే ఖాయం చేసుకుందాం. అమ్మా ఆ కోడి బొచ్చు వచ్చేవారు పీకుతాను, ఎక్కడ వంట అక్కడే ఆపేసి. బాబు గారికి ఎండాకాలంలో పచ్చి వంట గింజే తాగుతారంట, ఆ గింజే సిద్ధం చేయి. బాబు తమరి కాలు కట్టుకోండి. ఇదిగో కాలు కట్టుకోండి, నీళ్ళి వెళ్ళండి. పచ్చడి మాత్రం అద్దిరిపోయింది. అమ్మాయే చేసింది బాబు, దాని చేత్తో ఏం చేసినా అంతే బ్రహ్మాండంగా ఉంటది. దాని అమ్మ కూడా అంతే బాబు, ఒక్క ముద్ద తిందామని కూర్చుంటే 2 కంచాలు లేపేయాల్సిందే. కొంతమంది చేతి పెట్టి అలాగే ఉంటుందండి. అవును, మీకు ఒకతే కూతురా? అవును బాబు, కష్టానికి సుఖానికి నాకు మిగిలిన చిట్టి తల్లి ఇదొక్కతే. ఎట్టాగొట్టా తంటాలు పడి దాన్ని 5 చేతిలో పెడితే నా బాధ్యత తీరిపోద్ది. ఏంటో తను బతుకు ఎట్టా రాసుడు. మీలాంటి మంచి వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది, భయపడకండి. ఆ మధ్య మా బంధువులు కుర్రోడొకడు బొంబాయిలో పనిచేస్తున్నాడు, ఆడితో అన్ని మాట్లాడేశాను, తీరా ముహూర్తం అనేసరికి చేసుకోరండి ముండికేసింది. ఎంత బతిమాలేనో వినిపించుకోలేదు. అది కాదండి, నా పాటికి నేను పెళ్లి చేసుకుని బొంబాయి వెళ్ళిపోతే ఎవరు చూస్తారు? ఇంత వయసు వచ్చినా ఇంకా చిన్నపిల్లాడు గుణమే. నేను ఎదురుగా ఉండి 3 సార్లు గుర్తు చేస్తే కానీ మంచి నీళ్ళు కూడా తాగడు. అలాంటిది నేను వెళ్ళిపోతే ఈయనేమైపోతాడు, మీరే చెప్పండి. మీ అమ్మాయి అనేది కూడా నిజమేనండి. అవ్వా కావాలి బొవ్వా కావాలంటే మా బోటోడికి ఎలా కుదురుద్దు బాబు. బాబు అడుగుతున్నా నేమనుకోకండి, తమ పొలంలో పనిచేసే వాళ్ళు ఎవరన్నా మంచి కుర్రోడు ఉంటే కాస్త చూసి చెప్పండి. నాకేం పెద్ద ఆశలు లేవు, నా కూతురికి 3 పూట్ల కాస్త గింజి పోసి దాని కంట్లో తడి రాకుండా చూసుకునేవాడైతే చాలు. అలాగేనండి, చూసి చెప్తాను. మరి నేను బయలుదేరనా? అలాగే బాబు, రేపు పొద్దున గేదెలు తోలుకు నేను వచ్చేస్తాను. అలాగే వస్తానండి.